హాయ్ వ్యూర్స్, ఈరోజు ఒక చిన్న పాప పేరు వచ్చేసి కీర్తి దూబే. 6 సంవత్సరాల వయసు, ఒకటర చదువుకుంటూ ఉంది. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ ఏరియాలో చిబ్రమౌ ప్రాంతం. ఆ అమ్మాయి మోడీకి ఒక లెటర్ హిందీలో, ఇదిగో మోడీజీ, నువ్వు ధరలన్నీ పెంచుకుంటూ పోయావు, అన్ని ధరలు పెరిగినాయి, చివరికి నా పెన్సిల్ ధర, ఎరేజర్ ధర కూడా పెరిగింది. మా అమ్మనేమో పెన్సిల్ కొనిపించమని అడిగితేనేమో నన్ను తిడుతుంది, కొడుతుంది. స్కూల్లోనేమో నా ఫ్రెండ్స్ ఏమో నా పెన్సిల్ తీసుకెళ్ళిపోతున్నారు, దొంగిలిస్తూ ఉన్నారు. ఇలా అయితే ఎలాగా, మీరు ఎందుకు అసలు ఈ రకం ధరలు పెంచుతున్నారు అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేసింది. ఇక దీనిని మొత్తం వైరల్ చేస్తున్న సందర్భంలో మోదీ ఫాలోవర్స్ అంటారు కదా, బీజేపీ సపోర్ట్స్, వాళ్ళేమంటున్నారు, కావాలని చెప్పి ఈ రకం చేపించారు, అయినా పెన్సిల్ మీద వచ్చేసి ఎంత ఉంది జిఎస్టీ, 12% ఉంది. ఆన్ యావరేజ్ చూసుకునేటప్పుడు సరాసరి జిఎస్టీ 18% ఉంటుంది. సో గతంలో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నది తప్ప పెన్సిల్ మీద, ఎరేజర్ మీద పెద్ద రేట్లు ఏం పెంచలేదు. ఇక ఈ అమ్మాయి ఇంకోటి కూడా చెప్పింది, నాకు ఇష్టమైనటువంటి మ్యాగీ కూడా ధర పెరిగింది, ఇలా ధరలు పెంచుకుంటూ పోతే ఎలా అని చెప్పేసి క్వశ్చన్ చేసింది. సో దానికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారు, మ్యాగీ మీద వచ్చేసి 5% ఉంది జిఎస్టీ, సో కావాలని కొంతమంది ఈ రకంగా మోదీ ప్రభుత్వాన్ని బద్నాంచాలని చెప్పి హడావుడి చేస్తూ వైరల్ చేస్తుంది తప్ప వేరేది కదా అని అన్నారు. ఇక ఇదే విషయం వచ్చేసి కీర్తి దూబే యొక్క తండ్రి విశాల్ దూబే దుఃఖి తెలుసు. విశాల్ దూబే ఏమన్నాడు, మన్ కీ బాత్, ఇది నా కూతురు యొక్క మన్ కీ బాత్, అంటే మనసులో ఉన్నటువంటి మాట, మన్ కీ బాత్ అని చెప్పేసి బాగా ఫేమస్ కదా మన ప్రధాని మోదీ గారిది. సో ఆయన ఎలాగైతే ఆయన మనసులో ఉన్నది చెప్తూ ఉన్నాడు, అలా నా కూతురు చెప్పింది తప్ప వేరేది కాదు. నిజమే, వాళ్ళ అమ్మనైతే ఈమె పెన్సిల్ అడిగింది, వాళ్ళ అమ్మ కోపడింది, నేనైతే చూశానని చెప్పేసి అన్నాడు. బట్ కొట్టడం అయితే జరగలేదని చెప్పేసి మనం అనుకుందాం. బట్ చిన్నపిల్ల అయినా సరే ఏదైతే ప్రజెంట్ ఉన్న ఇష్యూ ఉందో దానిని కరెక్ట్గా రిప్రజెంట్ చేసింది. ఐఎమ్ షూర్ ఈ అమ్మ ఈ రకం చేయడం వెనక టీచర్లైనా ఉండొచ్చు, లేదన్నప్పుడు ఇంట్లో వాళ్ళైనా అయి ఉండొచ్చు. బట్ ఉన్న విషయం అయితే యావత్ ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఏ విషయం ద్వారా, పెద్ద పెద్ద రేట్లన్నీ పెరిగిపోయినాయి అన్ని వస్తువులు, బట్ చిన్నపిల్ల పెన్సిల్ ఎరేజర్ రేట్లు కూడా పెరిగినాయి అని చెప్పడం ద్వారా ఏం చెప్తున్నారు, దేశంలో రేట్లు విపరీతంగా అన్నీ పెరిగిపోయాయని చెప్పేసి చెప్పడం ఇక్కడ వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్.